ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. తొలుత భారీ భద్రత మధ్య బంజారా హిల్స్ లోని ఆమె నివాసం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుండి 8:45 గంటలకు విమానంలో ఢిల్లీ తరలించారు. రాత్రి 11:30 తర్వాత ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఈడీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి అక్కడే ఉంచారు. ఇప్పటికే ఈడీ కార్యాలయానికి వెళ్లే మార్గాలను మూసివేసి పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు సైతం ఈడీ కార్యాలయానికి వెళ్లారు. మరికాసేపట్లో లో ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఈడీ అధికారులు. వైద్య పరీక్షల తర్వాత మధ్యాహ్నం ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. దీంతో ఢిల్లీ కార్యాలయం వద్ద పటిష్ట భద్రత అమలు చేశారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భారీగా ఈడీ కార్యాలయం వద్దకు వెళ్లారనే అంచనాలతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని కవిత ఆరోపించారు. ఈడీ కోర్టులో రిమాండ్ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ట్విట్టర్ ద్వారా స్పందించారు కేటీఆర్. 10 ఏళ్ల బీజేపీ పాలనలో రాజకీయ ప్రత్యర్థులపై అధికార దుర్వినియోగానికి పాల్పడటం సర్వసాధారణంగా మారిపోయిందన్నారు. ఈడీ ప్రదర్శించిన తొందరపాటు చర్యలపై సుప్రీంకోర్టు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఖచ్చితంగా 19న జరిగే సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశం పరిగణలోనికి వస్తుందన్నారు. ఈడీ స్వయంగా సుప్రీంకోర్టుకి ఇచ్చిన హామీని తొంగలో తొక్కి కవితను అరెస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని చట్టబద్ధంగా ఈ అంశంలో పోరాటం కొనసాగిస్తామని అన్నారు కేటీఆర్. కవిత అరెస్టుకు నిరసనగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. జిల్లాల వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించనున్నారు బీఆర్ఎస్ నేతలు. కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టనున్నారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కుమ్మక్కై రాజకీయ లబ్ది కోసమే ఈ కుట్రకు పాల్పడ్డాయని ఆరోపిస్తున్నారు నేతలు. కవిత అరెస్టుకు నిరసనగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో సిద్దిపేట జిల్లాలో నిరసనలు చేపట్టాయి బీఆర్ఎస్ శ్రేణులు. దుబ్బాకలో ఆర్టీసీ బస్ డిపో గేట్ ముందు బైఠాయించి బస్సులు బయటకు వెళ్లకుండా ధర్నా చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల స్కెడ్యూల్ పై సస్పెన్స్ వీడింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి స్కెడ్యూల్ విడుదల చేస్తారు. జమ్మూ కశ్మీర్ సహా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధతపై సర్వే నిర్వహించిన ఈసీ స్కెడ్యూల్ కి సంబంధించిన తుది కసరత్తును పూర్తి చేసింది. లోక్సభతో పాటు ఏపీ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలు కూడా ఈసీ ప్రకటించనుంది. అటు కొత్త ఎలక్షన్ కమిషనర్ల నియామకంపై స్టే విధించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. ఇవాళ వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు సీఎం జగన్. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద మధ్యాహ్నం 1 గంటకు 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. ఇప్పటికే 12 లిస్టుల ద్వారా నియోజకవర్గాల ఇన్ఛార్జులను ప్రకటించారు జగన్. మిగిలిన అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి ఒకే జాబితాను విడుదల చేయనున్నారు సీఎం. దీంతో ఆశావహుల్లో కొంత అలజడి నెలకొంది. ఇవాళ చంద్రబాబును కలవనున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురం టికెట్ కేటాయించలేదని వర్మ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్మను చంద్రబాబు తన నివాసానికి పిలిచారు. ఈ రోజు తనతో సమావేశానికి రావాలని ఫోన్ చేసి చెప్పారు. తన అనుచరులు టీడీపీ నేతలు పిఠాపురంలో సమావేశం పెట్టుకున్నారని, ఆ సమావేశం తర్వాత తాను వచ్చి కలుస్తానని చెప్పారు వర్మ. ఇంతో పిఠాపురంలో వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే టెన్షన్ కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ షెడ్యూల్ విడుదల క్రమంలో ఇవాళ నాగర్ కర్నూలుకు రానున్నారు ప్రధాని మోదీ. అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు 2 లక్షల మందిని తరలించేలా ఏర్పాట్లు చేసింది బీజేపీ. ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. నగర శివారులోని కన్హా శాంతివనంలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొంటారు. 4 రోజుల పాటు సాగే కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందిన పలువురు ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ కండువా కప్పి జితేందర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డికి బీజేపీ అవకాశం కల్పించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ లో చేరిన వెంటనే ఆయన్ని పదవులు వరించాయి. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.
తన అనుచరుల వద్ద కన్నీరు పెట్టుకున్నారు శ్రీకాకుళం టీడీపీ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి రెండవ జాబితాలో తన పేరు ప్రకటించకపోవడం పట్ల తీవ్ర ఆవేదనకు గురయ్యారు లక్ష్మీదేవి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆమె భర్త మాజీ మంత్రి గుండా అప్పలసూరి నారాయణను కూడా విమర్శించారు నంద్యాల జిల్లా నేతలతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన కుమార్తె బైరెడ్డి శబరి టీడీపీలో చేరారు వీరికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కోట సూర్యప్రకాష్ రెడ్డి భూమా అఖిలప్రియ సహా పలువురు నేతలు వారి వెంట ఉన్నారు మరోవైపు నంద్యాల ఎంపీ స్థానంలో బైరెడ్డి శబరిని బరిలోకి నిలుస్తారని తెలుస్తోంది విజయవాడలో తన అభిమానులు సన్నిహితులతో సమావేశం నిర్వహించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అనుచరులు తనను ఇండిపెండెంట్ గా పోటీ చేయమని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు జలీల్ ఖాన్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున తనకు టికెట్ వస్తుంది అనే నమ్మకం ఉందన్నారు టికెట్ రాని పక్షంలో అభిమానుల మాటకు విలువ ఇవ్వాల్సి వస్తుందేమో అన్నారు 24 గంటలు వేచి చూసి నిర్ణయం తీసుకుంటానన్నారు జలీల్ ఖాన్ మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గౌడ్ లక్దారం క్వారీ విషయంలో గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి 30 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టారన్నారు పరిమితికి మించి 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు అక్రమంగా మైనింగ్ చేశారన్నారు 300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఎగ్గొట్టారని చెప్పారు ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించారన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరుట్ల మంచాల గ్రామంలో సీఐఎస్ఎఫ్ జవాన్లు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు ఓటర్లలో నైతిక స్థైర్యం నింపేందుకు సీఐఎస్ఎఫ్ జవాన్లు మంచాల పోలీసులు కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు మంచాల సీఐ బాబ్యా నాయక్ ఎస్ఐ రవినాయక్ సిబ్బంది పాల్గొన్నారు కాకినాడ జిల్లా తునులరి పాండురంగ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది ఆసుపత్రిలో చేరిన గర్భిణికి ప్రసవం అయ్యాక కవల ఆడపిల్లలు చనిపోయారు దీంతో ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పిల్లలు చనిపోయారంటూ బంధువులు ఆరోపించారు ఆసుపత్రి సిబ్బందికి బంధువులకి మధ్య వాగ్వాదం జరిగింది బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్ పాండురంగారావు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగింది ఆసుపత్రి యాజమాన్యం మేడ్చల్ జిల్లా సూరారం కట్టమైసమ్మ చెరువులోకి దూసుకువెళ్ళింది కారు బహదూర్పల్లి నుండి షాపూర్ వెళ్తుండగా నిద్రమత్తులో చెరువులోకి దూసుకెళ్ళింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును బయటకు తీశారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు హైదరాబాద్ లో హుమయూన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టోలీ చౌక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది సాలార్జం కాలనీ వద్ద పెట్రోల్ పంపుకు ఆనుకుని ఉన్న ఆయిల్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు నదుపు చేశారు ఈ మంటలు ఎలా వ్యాపించాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు పెండింగ్ స్థానాల్లో అభ్యర్థుల్ని ఇవాళ ప్రకటిస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సీట్లు రాని వాళ్ళు ఆవేదన చెందవద్దని కోరారు సీట్లు దక్కని సీనియర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మూడు పార్టీల మధ్య ఇబ్బందులుంటే కూర్చొని మాట్లాడుకుందామని రాద్దాంతం తగదని సూచించారు చంద్రబాబు తిరుపతిలో ప్రచారం ప్రారంభించారు జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కపిలేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు తనపై నమ్మకం ఉంచిన పవన్ కు ధన్యవాదాలు తెలిపారు తిరుపతిలో జనసేన జెండా ఎగరడం తథ్యమన్నారు అటు గోబ్యాక్ శ్రీనివాసులు అంటూ ఆయనకు వ్యతిరేకంగా తిరుపతిలో పోస్టర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పెనమలూరు టికెట్ తనకు లేదు అనే వార్తలతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు చంద్రబాబును ఒప్పించే ప్రయత్నం చేశారని న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు బి ఫామ్ ఇస్తే పార్టీ జెండాతో ఎన్నికలకు వెళ్తా ఇవ్వకపోతే చంద్రబాబు ఫోటోతో పోటీ చేస్తా అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు ఆయన వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది మంత్రి కొట్టు సత్యనారాయణకు సీఎంఓ నుంచి పిలుపునిచ్చింది వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఈలి నానికి తాడేపల్లిగూడెం టికెట్ ఇస్తారని ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొట్టుకు సర్ది చెప్పడానికి సీఎం పిలిచారని తెలుస్తోంది బీజేపీ అధిష్టానానికి బహిరంగ లేఖ రాశారు ఏపీ బీజేపీ నేతలు పొత్తులో భాగంగా జరిగిన అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరాలున్నాయని బీజేపీకి తక్కువ సీట్లు ఇవ్వటం వెన్నుపోటుతో సమానమని ఆ లేఖలో పేర్కొన్నారు పొత్తుకు తాము వ్యతిరేకం కాదని చెప్తూనే అభ్యర్థుల విషయంలో తమ అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కర్ణాటక తెలంగాణలో విజయవంతమైన ఆరు గ్యారంటీల్ని ఇతర రాష్ట్రాల మేనిఫెస్టోలో పెడుతోంది కాంగ్రెస్ తాజాగా ఒడిశాలోనూ గ్యారంటీల్ని ఎజెండాలో పెట్టింది ఒడిశా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు ఉత్తరప్రదేశ్లోని పేపర్లి కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు గాజియాబాద్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు ఇంకా ఈ కేసులో సంబంధం ఉన్న వారిని విచారించే పనిలో ఉన్నారు పోలీసులు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఉత్తరప్రదేశ్లో సందడి చేశారు బస్తీలో ఒక గోల్డ్ షాప్ ఓపెనింగ్లో పాల్గొన్నారు దీంతో హీరోయిన్ని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు మాల్వియా రోడ్ మొత్తం జనంతో నిండిపోయింది
राहुल गांधी भारत जोड़ो न्याय यात्र को फुल स्टॉप पड़बोतोंदी। जनवरी रेंडो वारंलो मोदलैन 14 राष्ट्रालो 85 जिल्लाल्नी टच चेस्तू सागे ई यात्र ई नेल 20 वरकु मुगियाल्सि उंदी। कानी एलक्षन स्केड्यूल कारणंगा यात्रनु अर्धांतरंगा निलिपेयालनि निर्णयिंचारु। इक एंपी एन्निकल प्रचारंतो बिजी काबोतुन्नारु राहुल गांधी। అధికారం కోసం పాకులాడే పార్టీలేవి ప్రజా సంక్షేమానికి పనికిరావు అన్నారు ప్రధాని మోదీ। కేరళ టూర్లో మోదీ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ తీర్ను తీవ్రంగా దయ్యబట్టారు। కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కేరళను లూటీ చేశారని ఇక్కడ కొట్లాడి ఢిల్లీకొచ్చి కౌగిలించుకుంటాయని విమర్శించారు। వాళ్ళ చిత్తశుద్ధి గురించి కేరళ ప్రజలకు ముందుగానే తెలుసన్నారు। కోల్కతాలోని అరుదైన అండర్ వాటర్ మెట్రో సర్వీస్ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది। ఇటీవలే మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది అండర్ వాటర్ మెట్రో। ప్రయాణికుల కోసం తొలి మెట్రో సర్వీస్ హౌరా మైదాన్ స్టేషన్ నుంచి మొదలైంది। వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ తొలి రైడ్ ని ఎంజాయ్ చేశారు కోల్కతా వాసులు। భారత సైన్యం అమ్ముల పొదిలో చేరింది తొలి అపాచీ ఫైటర్ హెలికాప్టర్। పాకిస్తాన్ సరిహద్దుల్లో జోధ్పూర్ సమీపంలో ఎడారిలో వీటి వినియోగం జరగబోతోంది। అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 6 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం జరిగింది। మే నెలలో ఇండియాకు రాబోతోంది అపాచీ ఫైటర్ హెలికాప్టర్। సీఏఏ పై ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది। ఢిల్లీలో ఆందోళనకు దిగారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు। బారికేడ్లతో పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు। అరవింద్ కేజ్రీవాల్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ తమ హక్కులను లాక్కుంటున్నారని నిలదించారు। బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు। ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో చికిత్స జరిగింది। 81 ఏళ్ల వయసున్న బిగ్ బి రెండు రోజుల కిందట కూడా అభిషేక్ తో కలిసి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ చూస్తూ చలాకీగా కనిపించారు। రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది। మహిళల ప్రీమియర్ లీగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ని చిత్తు చేస్తూ తొలిసారి ఫైనల్ లోకి దూసుకెళ్లింది। ఎలిస్ పెరీ అర్ధ సెంచరీతో పోరాడి స్కోర్ అందుకున్న బెంగళూరు బౌలింగ్ లో కూడా బల అనిపించింది। ఆర్సీబీ కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి ముంబై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది। తొలుత ఎలిస్ పెరీ అర్ధ సెంచరీతో బెంగళూరు నిందిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది। ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసి ఓడిపోయింది। రేపు జరిగే లీగ్ ఫైనల్లో ఢిల్లీ ఆర్సీబీ తలపడబోతున్నాయి।